పుట్టగానే ఏడ్చినప్పుడు తెలియలేదు, చచ్చే వరకు ఏడుస్తూనే ఉంటాను. నేను పాడేది పాటని కాదు చిన్నారి మాటలే, ఇవి కల్లోళ్ళు కల్లార తడి కాపాడేదెవరు మరి, అమ్మాయిల వాక్యలలోనే సంఖ్యలు బంధించి మరి, రంగుల ముగ్గుల పొడి రక్తంగా మారిని పడి. మమ్మీ నువ్వు ఇంట్లో వదిలేసి వెళితే అంకల్ నా చేయి పట్టి మీద పడితే ఏమని చెప్పను, నేను ఇవ్వండి చెప్పను, నేను మీరే మీరే నేర్పించారు పెద్దోళ్ళు దేవుళ్ళు అని ఎందుకు మమ్మీ పుట్టించాడు డాడీ నన్ను అసలు వినాలనుకున్న నేను చిన్న మామ కథలు ఆడపిల్ల బాధలన్నీ చెప్పుకొని బదులు పుస్తకాన్ని చెప్పేస్తుంటే తప్పుతుండే విసరు చిన్న మొట్టలే చంపేయాల ఇంటిని రోజు దాచుకున్న ప్రాణం తినా నేను చదువుకు వెళ్ళా లేదా బడికెళ్ళలా న్యూస్ పేపర్ మెన్ స్టోరీ అయిపోయా నివాళ పిల్లాన్ని కాలేజ్కెళ్ళాను, డిస్టింక్షన్ కొట్టేసి డిస్ట్రిక్ట్ లో దాటాను, సిటీకి రాగానే సిటీలు కొట్టారు, నల్లగున్నానని నేను నవ్వుల పాలయ్యాను, తల మీద చెయ్యి వేసి టీవీ నవ్వులు నడు మీద చెయ్యి వేసి కోరారు, పరుపులు చిన్న పిల్లలాగా నేను తీశాను, పరుపులు చనిపోయిన కూడా మీద పడ్డారు, పరుపులు ఏదో సాధుతామని క్లాసెస్ తీసుకుంటే ఓ వ్యక్తిలో పడుతున్నా పెట్టాలని చుట్టూ చూసి నా చుమీలాగాడు, యాసిడ్లో నా పేరు ఇచ్చాడు, రోడ్డు మీద రేపు చేసే రొక్కతో చెప్పారు, ఇది భిన్న మా డాడీ కుక్క పెట్టి వచ్చాడు, కానీ పట్టుకొని వాకింగ్ చేస్తారు, డాడీ లారీ పోగాని ఇంటికెళ్ళి పోతారు. పెంచావుగా నా పెళ్లి కోసం పరువులను మూసావుగా, ఇల్లు వదిలి ఇంటి పేరు మార్చారుగా, ఆయన ఎడుపు కూడా నవ్వుతోని దాచానురా, అమెరికా సంబంధం అన్నారు, దట్లో వెన్నంటి ఉంటాను అన్నాడు, పట్లు అనుమానం పెట్టేడు, పెట్లో దెబ్బలన్నీ కాచుకొని ఏడు చీకట్లో సారీ అన్నయ్యా, అది ఆయిల్ మస్క్ కాదు, సిగరెట్ అని చెప్పాలంటే నాకు నోరు రాదు, కొట్టుతున్న అంటే నేను కింద పడలేదు కూడా నవ్వుకున్న, కానీ పని మనిషిని నేను నా కాలే కట్టుకుంటున్నాడు, ఎట్లా మట్టు ఉండి కానీ పడుతుంటే ఎవరు మధులు గారు అని లెటరే రాసి నా చేతిలో పెట్టి ఫ్యాన్ పొడి వేశారు, చేతు పొడి వేశారు.
చెల్లెలు మన కూతుళ్ళు బయటికి వెళ్తే తిరిగి వచ్చేంత వరకు ఎందుకు సార్ భయం భయంగా ఉంటున్నావు? పిక్కుపిక్కు మధ్య ఎందుకు ఉంటున్నావు? అరే వాళ్ళెవరో అడవుల్లోకి బాంబులు వచ్చాడని ఎడారులోకి వెళ్ళిపోతున్నారా? అరే మనలాంటి మనుషుల మధ్యకే కదా సార్ వెళ్ళేది. ఆడది బయటికి వస్తే చాలు సార్, సందుల్లోనూ రోడ్లలోను బస్టాప్లోను బస్సుల్లోను రెస్టారెంట్లోను ఆఫీసుల్లోను పోస్ట్ ఆఫీసుల్లోను పార్కుల్లోను కాలేజీలోను ఎక్కడ పడితే అక్కడ సార్ కామంతో చూస్తున్న కొన్ని వేల కళ్ళ మధ్యలో నడవాలి సార్. మన స్త్రీ ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏం చేస్తామనే భయం సార్ మనకి. స్త్రీ అంటే చక్కన ఏంటి సార్ ఈ పరిస్థితి? దరిద్రం, పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, ఇలా ఎన్నో పేర్లు ఉన్న మన దేశానికి ఈ కర్మేంటి సార్? మాతృదేవ భవ అని మొదటి నమస్కారం స్త్రీకి పెట్టమని చెప్పిన మన భారత సంస్కృతి ప్రపంచానికి చాలా నేర్పించింది. కానీ మనకే పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కమిషనర్ ఆఫీసులు, సెక్యూరిటీలు, సెక్రటేరియట్లు, ఎక్సెట్రాలు ఎక్సెట్రాలు ఎక్సెట్రాలు, ఇలా ఇవన్నీ మనం సత్యంగా నాగరికంగా బతకడం కోసం వేల లక్షల కోట్ల ప్రజల సొమ్ముతో మన కోసం మనం నడుపుకుంటున్న ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్ లో ఆడదానికి సేఫ్టీ లేదు సార్. మారాలి సార్, ఈ పద్ధతి మారాలి సార్. సార్ మారనేది ఏదో ఆకాశం నుంచి ఊడిపడాలి సార్. మనలో రావాలి సార్, మనందరిలోనూ రావాలి సార్. మన అమ్మలు మనల్ని భద్రంగా కప్పులు దాల్చుకుని కాపాడి కవి పెంచినందుకు కనీస కృతజ్ఞతగా మన చుట్టూ ఉండే ఆడవాళ్ళని గుండెలు పెట్టుకుని కాపాడుకోవాలి. శిక్షలు వేయటం కాదు సార్, మా అందరి చేత పెద్దవాళ్ళ శిక్షలు చదివించాం సార్. నా ఈ ఆటరిక అనాగరిక సమాజాన్ని తీసుకెళ్లి మళ్ళీ బడిలో పోయాం సార్. బడిలో పోయాం సార్, ఆడవాళ్ళ గురించి చదివించాం సార్. అమ్మతత్వం నేర్పండి సార్. ఆడదంటే కేవలం వంటింట్లో కూర్చొని కూలను తరగడం కాదు, తేడా వస్తే అన్యాయం చేసే వాడి తరగే తరగేలా తరగదమ్మా. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. Nice, nice.